అధ్యక్షా సార్, ఇప్పుడు మినిస్టర్ గారు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు దాదాపు 2014 నుంచి 2016 వరకు ఉన్నాయని, అంతేకాకుండా 2013కు సంబంధించి కూడా దాదాపు 1251 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ బకాయి పడింది సార్. సార్, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 3340 కోట్ల రూపాయల బకాయి అంతా కలిపి, అవును సార్, అదే అన్ని కలిపి 3340 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి పడింది సార్. ప్రభుత్వానికి ఈ సంవత్సరం ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో 3 సంవత్సరాలు వరుసగా కరువులు ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా రాయలసీమ జిల్లాల్లో దాదాపు 99%, 87% ఒక్కొక్కసారి కరువు మండలాలుగా ప్రకటిస్తున్నారు సార్. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ అంటేనే వెంటనే ఇవ్వాలి సార్. పంట కనీసం రబీ కన్నా తోడ్పడేటట్టు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కూడా మినిస్టర్ గారు రిప్లైలో ఎప్పటికొస్తుందో, ఎప్పుడు కేంద్రం ఇస్తుందో, ఇప్పటివరకు కూడా హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో సమావేశం కూడా జరగలేదని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రభుత్వం కరువు మండలాల ప్రకటన చేయడంలో, ఎన్యూమరేషన్ చేయడంలో తీవ్రమైనటువంటి జాప్యం చేస్తా ఉంది సార్. జూలైలోనే తీవ్ర వర్షాభావం ఉన్నప్పటికీ -54% ఉన్నప్పటికి కూడా మధ్యంతర నివేదికలు పంపడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది సార్. అందుకనే ఈరోజు ఇది జరుగుతూ ఉంది సార్. దీంతోపాటు సార్, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి సకాలంలో ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం గుర్తించాలి సార్. దీంతోపాటు స్కేల్ ఆఫ్ రిలీఫ్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు భూపేంద్ర సింగ్ హుడా కమిటీ సిఫార్సులు అమలు చేయాలా, హెక్టార్కి 25,000 రూపాయలు, ఎకరాకు 10,000 రూపాయలు కనీసం ఇవ్వాలా, ఈ యొక్క రిలీఫ్ అనేటువంటి దానిపైన నిరాహార దీక్ష కూడా చేశారు సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము పెంచబోతున్నామన్నట్టు కూడా ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించడం జరిగింది సార్. మళ్ళా దాన్ని సవరించి పాత రేట్లే ఇవ్వడము జరిగింది సార్. దాంతోపాటు ఈరోజు సార్ సార్ ఒక్కటి సార్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 18,000 రూపాయల పైన ఇస్తా ఉన్నాం సార్. కనీసం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ని అన్నింటికీ ఆధారంగా తీసుకుంటా ఉంది సార్. అప్పుల రద్దుకు కానీ ప్రతిదానికి కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకునేటప్పుడు దీనికి కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తో సమానంగా ఈ స్కేల్ ఆఫ్ రిలీఫ్ అనేటువంటిది ఏర్పాటు చేయాలనేటువంటిది చెప్తాను సార్. సార్, తర్వాత ఈ ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏమంటే సార్, 2013ది పార్టీ మారిండు సార్, కానీ ప్రభుత్వం అనేటువంటిది ఒక శాశ్వతమైనటువంటిది కదా సార్. ప్రభుత్వం మారి ప్రభుత్వం అదే ప్రభుత్వం ఉంటుంది సార్, అధికారంలో ఎవరైనా రావచ్చు, కానీ పాత బకాయిలు ఇవ్వమంటే ఎలా సార్? ఈరోజు అన్నింటిలో పాత బకాయిలు ఇస్తున్నారు సార్. ప్రాజెక్టులు కట్టినోడికి ఇస్తా ఉన్నారు, రేట్లు సవరించి ఇస్తా ఉన్నారు, అన్ని ఇస్తా ఉన్నారు సార్. కానీ ఎందుకో రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తా ఉంది సార్. సార్, చివరిగా అనేటువంటిది ఏమంటే సార్, ఇప్పుడు స్కేల్ ఆఫ్ రిలీఫ్ పెంచడానికి ఇప్పుడు 3 ఏళ్ళు ఎందుకు పడతా ఉంది సార్? సార్, 3 ఏళ్ల నుంచి బకాయిలు ఉండాల్సిన అవసరం ఏముంది సార్? ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇమీడియట్ గా ఇస్తే రైతుకు ఏదైనా రిలీఫ్ వస్తుంది సార్. ఈరోజు 2013ది కేంద్రం ఇచ్చినటువంటి వాటాను కూడా జమ చేసుకున్నారు సార్, కానీ రైతులకు ఇవ్వలేదు సార్. సార్, మా దగ్గర ఎందుకు సార్, రైతుల దగ్గర ఎందుకు ఈ పిచ్చినారితనం చేస్తున్నారు సార్? స్క్వేర్ ఫీట్లు రేట్లు పెంచమంటే ఎంతైనా పెంచుతారు, ప్రాజెక్టులు రేట్లు పెంచమంటే ఎంతైనా పెంచుతారు, 100%, 200% పెంచేటప్పుడు స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు పెంచాలనేటువంటిది అగ్రికల్చర్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతున్నాం సార్. ప్రభుత్వం అనుకూలంగా స్పందించాలి సార్. ఇంకొక చిన్న విషయం సార్, ఈసారి మా సీఎం గారు అనంతపూర్కి వచ్చినప్పుడు ఒకటి చెప్పాడు సార్, ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఏదో ఒకటి ఇస్తామనేటువంటి మాట చెప్తున్నారు సార్. ఇది చరిత్రలోనే లేదు సార్. ఇన్సూరెన్స్ వేరే, ఇన్పుట్ సబ్సిడీ వేరే. ఇన్సూరెన్స్ అనేటువంటిది మేము ప్రీమియం కట్టినందుకు వస్తాం సార్. ఇన్సూరెన్స్ ని, ఇన్పుట్ సబ్సిడీని కలగాపులుగా చేసి ఏదో ఒకటే ఇస్తామనేటువంటి చెప్తారు. ఎందుకు సార్ ఇంత సంక్షోభం ఉన్న రైతాంగం పట్ల ఇలాంటి వైఖరి ఎందుకనేటువంటిది నేను సందర్భంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ప్రభుత్వం ఉదారంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. రైతుల పట్ల మానవతా దృక్పథంతో